మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పనిచేయగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డి శ్రీనివాస్ 1989, 1999, 2004లలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా సుదీర్ఘకాలంతో పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు డి శ్రీనివాస్. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా నియమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, డి శ్రీనివాస్ తుది శ్వాస విడిచారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చాలా సీనియర్ గా ఉన్నారు. పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. చాలా ఇప్పుడు ఆయన అభిమానులంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయే వార్తను చెప్పుకోవచ్చు. ఈ విషయం హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచిన పరిస్థితి. ఆయనకు ఆయన కుమారులు రీసెంట్ గా 2వసారి నిజామాబాద్ ఎంపీగా చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసిన పరిస్థితి. పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్ గా పనిచేసిన చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చాలా ఒక చిన్న స్థాయి నుంచి డి శ్రీనివాస్ ఎదిగారు. అంచెలంచెలేది దాదాపు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన పెద్ద మెప్పు పొందారు కాంగ్రెస్ పార్టీలో. తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ తో కలిసి ఆయన పనిచేయడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు హైదరాబాద్ లో చనిపోవడం ఆయన అభిమానుల్లో కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల్లో కావచ్చు అంత విషాదం పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ధర్మపురి అరవింద్ ఎంపీ ఉన్నారు, బీజేపీ ఎంపీ, ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఉటాపుట్టిన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకునే పరిస్థితి వాళ్ళ కనిపిస్తుంది. పెద్ద కొడుకు సంజయ్ నిజామాబాద్ లో ఉన్నారు, ఆయన కూడా హైదరాబాద్ కు బయలుదేరినట్లు సమాచారం వస్తుంది. విఘ్నేష్, పార్టీలో ఎంతో సీనియర్ గా ఎంతో పేరు తెచ్చుకుని ఉన్నారు డి శ్రీనివాస్. సడన్ గా ఏమైంది? గత కొద్ది కాలంగా కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారని వింటున్నాం. సడన్ గా ఏమైంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? డి శ్రీనివాస్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోనే ఆయన సొంత నివాసంలో ఉంటూ హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో చూపించుకుంటున్న పరిస్థితి. సిటీ న్యూరో హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన ఇవాళ తెల్లవారుజామున చనిపోయారు. అయితే ఆయనకు కొంత అనారోగ్యంతో కొంతకాలంగా కూడా బాధపడుతున్నారు. ఆయన నిజామాబాద్ లో ఉన్నప్పుడు కూడా కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఒకసారిగా హైదరాబాద్ తరలించారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏదైతే అనారోగ్యం గురైన తర్వాత హైదరాబాద్ లోనే ఉండి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక 2-3 సార్లు ఆందోళనకరమైన పరిస్థితి కూడా వస్తే ఆసుపత్రిలోనే ఉంచి అక్కడే ఉంచి కొంతకాలం పాటు దాదాపు 10-12 రోజుల పాటు కూడా చికిత్స అందించారు. తర్వాత మళ్ళీ ఇంటికి తరలించారు. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల క్రితం నుంచి కూడా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఆయన సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఇవాళ తెల్లవారుజామున 3:30 సమయంలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. అర్థం. థ్యాంక్ యూ విఘ్నేష్.